పచ్చి బీజేపీ సిద్ధాంతాలను నమ్మినటువంటి వ్యక్తి. సో పేపర్ లీకేజీ బీజేపీ కుట్ర అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు, అదే చెప్తాం మనం. సో లీకుల వీరుడు శేఖర్ రెడ్డి, బీజేపీ సోషల్ మీడియా కార్యకర్త, బండి నేతృత్వంలోనే ఈ దుర్మార్గము, బీజేపీ కుట్రలను ఎండగడతాం, బీఆర్ఎస్ నేత దాసోదు శ్రవణ్, ఎంఎస్ఐడిసి చైర్మన్ ఎర్రోల శ్రీనివాసు సమగ్రంగా దర్యాప్తు చేసి న్యాయం చేయాలి డీజీపీకి కేటీఆర్ ట్వీట్ చేసిడని చెప్పేసి ఒక వార్త. సో ఎక్కడుంది ట్విట్టర్లో? మన ట్విట్టర్లో ఉందా? ఓ, రెండు లైన్లే కదా మీరు పెట్టింది. సో కాబట్టి ఒకసారి మిత్రులారా ఇక్కడ చూడండి, ఈ ఐదో పేజీలో కూడా ఏముందో చూపిస్తాం మీకు. వీళ్ళు మొన్న బండి సంజయ్ గారు ఏమంటారండి, ఒకసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏమంటారు, ఇది పెద్ద కుట్ర జరుగుతున్నది యువకుల మీద, మాకు యువకుల నుంచి, యువత నుంచి ఆదరణ వస్తుందని చెప్పేసి, ఆదరణ వస్తుందని ఈ నోటిఫికేషన్లు వేసి మొత్తం యువతను మొత్తం పెద్ద భ్రమలో పెడుతున్నారు, ఇది పెద్ద స్కామ్ కుట్ర అని చెప్పేసి మధ్యలో బండి సంజయ్ గారు మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడము, ఇందులో ఉన్నటువంటి కార్యకర్త ఒక శేఖర్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి పేపర్ లీకేజ్ చేయడము, ఇదంతా చూస్తుంటే సరే సిట్టు దర్యాప్తు చేస్తుంది కాబట్టి రాజశేఖర్ రెడ్డి. సో ఆయన లీకు చేయడం ఇవన్నీ చూస్తూ ఉంటే మరి దీని వెనకాల బీజేపీ ఉన్నదా ఏంది అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి వార్త ఇది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో బీజేపీ కుట్ర ఉన్నదని బీఆర్ఎస్ నేత దాసోదు శ్రవణ్ ఆరోపించారు. పేపర్ లీక్ వ్యవహారంలో నిందితుడు రాజశేఖర్ రెడ్డి బీజేపీ సోషల్ మీడియా వారియర్ అని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందని విమర్శించారు. దీనికి బండి సంజయ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణ భవన్లో రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ చైర్మన్ ఎర్రోల శ్రీనివాసు, జిహెచ్ఎంసి మాజీ మేయర్ బంతు రామ్మోహన్, మాజీ ఎమ్మెల్సీ మాధవరెడ్డి శ్రీనివాసరెడ్డి, బాబా ఫసీయుద్దీన్తో కలిసి దాసోదు శ్రవణ్ మీడియాతో మాట్లాడారు. స్వయం ప్రతిపత్తి గల రాజ్యాంగ సంస్థ టీఎస్పీఎస్సీ అని తెలిపారు. 2014 నుంచి ఇప్పటిదాకా టీఎస్పీఎస్సీ 130 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు ఇచ్చి వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని, ఇప్పటి వరకు ఆ సంస్థపై చిన్న మరక కూడా పడలేదని వివరించారు. తాజాగా పేపర్ లీకేజ్ వ్యవహారం బయటికి రావడం దురదృష్టకరమని అన్నారు. ఈ లీకు వెనక బీజేపీ కుట్ర ఉందని ఆరోపించారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లికి చెందిన రాజశేఖర్ రెడ్డి బీజేపీ సోషల్ మీడియాలో చురుకైన వారియర్ అని తెలిపారు. వివిధ సామాజిక మాధ్యమాల్లో బీజేపీకి ఓటు వేయాలి, కిషన్ రెడ్డికి ఓటు వేయాలి అని రాజశేఖర్ రెడ్డి పెట్టిన పోస్టింగ్ క్లిప్లను ఈ సందర్భంగా ఆయన ప్రదర్శించారు. రాజశేఖర్ రెడ్డి బీజేపీ కండువా ధరించి కరపత్రాలు పంచిన దృశ్యాలను ప్రదర్శించారు. వేల ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేస్తుంటే, ఒకేసారి నోటిఫికేషన్లు ఇస్తుంటే మాకు కార్యకర్తలు దొరకడం లేదు అని బండి సంజయ్ బహిరంగంగా వాపోయిన ఉదంతాలను ఈ సందర్భంగా ఉదహరించారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయాలనే టీఎస్పీఎస్సీ పేపర్ లీకు కుట్ర చేసిందని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పేపర్ లీకులను ఆయన ఉదహరించారు. బీజేపీ కుట్రను ఎండగడతామని చెప్పేసి ఎర్రోల శ్రీనివాస్ కూడా చెప్పడం జరిగింది. మొత్తానికైతే దీని వెనక ఉన్నది ఇక్కడ ఈ రౌండ్ చేసి చూసిర్రా, ఈ రౌండ్ చేసినటువంటి మహానుభావుడే ఆయన రాజశేఖర్ రెడ్డి. ఈ రాజశేఖర్ రెడ్డి ఒక గురుకుల స్కూల్లో పనిచేసేటువంటి ఒక టీచర్కి ట్రాప్ చేసి ఆమె ద్వారా ఈ పేపర్ లీకేజ్ వ్యవహారం అంతా నడిపిస్తున్నాడు. కాబట్టి ఈ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఉన్నది ఈ మహానుభావుడే ఈయననే రాజశేఖర్ రెడ్డి. ఈ రాజశేఖర్ రెడ్డి బీజేపీ కార్యకర్త, ఈయన బీజేపీకి ఓటేయండి, కిషన్ రెడ్డికి ఓటేయండి, బండి సంజయ్కి ఓటేయండి అని చెప్పేసి ప్రచారం చేసినటువంటి కార్యకర్త. మరి ఈ కార్యకర్త చేసినటువంటి ఘనకార్యమే ఇది. సో కాబట్టి ఇవాళ యువత వాళ్ళు ఎంతోమంది కష్టపడి ఎన్నో నెలల నుంచి సంవత్సరాల నుంచి కష్టపడి చదువుకొని ఉద్యోగాల కోసము నోటిఫికేషన్లు పడితే, వాళ్ళు పరీక్షలు రాసి చేస్తే వాళ్ళ పొట్ట కొట్టే విధంగా, వాళ్ళ నోట్లో మట్టి కొట్టే విధంగా ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి నీచులు, నికృష్టులు అల్ల జొర్రి టీఎస్పీఎస్సీలో జొర్రి ఆ పేపర్ లీకేజీలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇందులో మరొక కోణం కూడా ఉన్నది. నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట మాట్లాడారు. అసలు ఒక పిఏకి, ఒక అందులో పనిచేసేటువంటి కింది స్థాయి ఉద్యోగికి అసలు ఆ కీ ఎలా దొరికింది, ఆ పాస్వర్డ్ ఎలా దొరికింది, అలా ఎలా సాధ్యమైంది అని చెప్పేసి ఆయన ఆరోపించారు. నిజంగా అందులో కూడా ఆరోపణలో కూడా నిజముందనేటువంటి అనుమానం అయితే కలుగుతుంది. ఎందుకంటే పై స్థాయిలో ఉండాల్సినటువంటి పాస్వర్డ్ సీక్రెట్ ఈ కింది స్థాయి ఉద్యోగికి ఎలా తెలిసింది,
ఒక పిఏకి ఎలా తెలిసింది? దీని వెనక ఇంకా ఎవరైనా పెద్దల హస్తం ఉందా? ఏంది అనేది కూడా నిజంగా సిట్ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి అందులో ఉన్నటువంటి దొంగలు ఎవరు, దాంట్లో ఉన్నటువంటి అసలు సూత్రధారులు ఎవరు, అసలు సూత్రధారులు ఈర్లే ఈ మహానుభావుని వెనుక ఉన్నటువంటిది ఇంకా ఎవరు, మరి ఇందులో నిజంగానే బీజేపీ ప్రమేయం ఉందా ఏంది అనేది తేల్చి ప్రజల ముందు ఉంచాల్సినటువంటి ఆవశ్యకత అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే 100% ఇన్ కేసు బీజేపీ కనుక వీళ్ళ వెనక ఉంది అని అనుకుంటే ఇప్పటికైతే క్లారిటీ ఉన్నది వీళ్ళ వెనక ఉన్నది బీజేపీ అని. ఒకవేళ అధికారులు సిట్ దర్యాప్తులో ఉందని తేలితే మాత్రం వీళ్ళంత దుర్మార్గం, వీళ్ళంత నికృష్టం ఇంకొకటి ఉండదు. ఎందుకంటే ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి మిత్రులారా, ఫస్ట్ వీళ్ళు వేసిన ప్రయత్నం ఏం తెలుసా, ఫార్మర్స్ మీద కొట్టాలని చూసారు. ఈ ఫార్మర్స్ మీద ఎట్లా కొట్టాలని చూసారు, బాయిల్డ్ రైస్ విషయంలో తెలంగాణ రైతులు నష్టపోతున్నారని చెప్పేసి రాష్ట్రమంతా మొత్తుకుంటుంటే ఈ రైతులు నష్టపోయే విధంగా, ఈ రైతులు తెలంగాణలో రైతులు నష్టపోతే ఆ వ్యతిరేకత ఎవరి మీద వస్తుందండి, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ సర్కారు మీద వస్తుంది. ఈ తెలంగాణ సర్కారు మీద వ్యతిరేకత వస్తే ఆ వ్యతిరేకతను మాకు అనుకూలంగా మార్చుకుందామని బీజేపీ ప్రయత్నం చేసింది. కానీ ఏమైంది తీరా, అది బెడ్సి కొట్టింది. కష్టమో నష్టమో రైతులను మనం చంపుకోలేం కదా, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే ఉన్నటువంటి బాయిల్ రైస్ కావచ్చు ఏ రైస్ అయినా కానీ ఆ నష్టాలను లాభాలను తీసుకొని అదే కొనుక్కునేటువంటి ప్రయత్నం చేస్తుంది. అక్కడ బెడ్స్ కొట్టింది. తర్వాత నోటిఫికేషన్లు రాకుండా చాలా యూత్ని కూడా చెడగొట్టేటువంటి ప్రయత్నం చేసింది, నోటిఫికేషన్ రకరకాల అడ్డపడేటువంటి ప్రయత్నం చేసింది. కానీ నోటిఫికేషన్లు పడుతున్నాయి, ఉద్యోగాలు పడుతున్నాయి, అది చేసిరు. సో ఇట్లా రాష్ట్రం మీద ఏ విధంగా మనము ఇప్పుడు బీజేపీ వాళ్ళు నిజంగా వాస్తవానికి అన్ని పార్టీల లెక్కనే బీజేపీ, కానీ అన్ని పార్టీలు చేసినట్టు మీరు ఎందుకు చేయట్లేదు రాజకీయం? ఇప్పుడు ఒక ఏదైనా ఒక విషయంలో లేకపోతే ఒక వర్గాన్ని బాగుపరిచి వీళ్ళకంటే మేము బాగా చేస్తాం, రైతులకు టీఆర్ఎస్ సర్కారు బీఆర్ఎస్ సర్కారు చేసేదానికంటే మేము అద్భుతంగా చేస్తామని చెప్పేసి మీరు రాజకీయం చేస్తే బాగుంటుంది. కానీ ఉన్నదాన్ని చెడగొట్టి ఆ చెడగొట్టిన డ్యామేజ్ని వేరే వాళ్ళ ఖాతాలో వేసి, మన ప్రత్యర్థుల ఖాతాలో వేసి, మనం పోయి దాని మీద శవాల మీద పేరాలు ఎదుర్కోవడం అనేటువంటి చిల్లర బుద్ధి అవుతుందో అది మానుకోవాలి. మీరు ఎన్ని రాజకీయాలు చేసినా అల్టిమేట్గా ప్రజల కోసమే కదా, మరి ప్రజల కోసం చేయాలని ప్రజలకు అక్కడికి వచ్చే విధంగా చేయాలి. కానీ ప్రజలను నాశనం చేసి ఈ నాశనం చేసింది వాడని చెప్పి మళ్ళీ మేము వస్తే అద్భుతంగా దిద్దుతామని చెప్పేసి ఈ చిల్లర రాజకీయం చేయడం మానుకుంటే మంచిది. ఇవ్వకపోయినా రేపైనా మీకు అవకాశం వస్తుంది. కానీ ఇలాంటి చిల్లర బుద్ధి చేస్తే తెలంగాణ సమాజంలో ఇది ఎప్పటికీ సహించరు, ఎవరు సహించరు, ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది మిత్రులారు. కాబట్టి దీని వెనక ఉన్నది ఎవరు తేల్చాల్సినటువంటి అవసరం ఉన్నది, 100% ఆ దొంగలను పట్టుకొని బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది మిత్రులారా. ఇక